हेलो अंडी, वेलकम टू नर्मा क्रिएटिव्स। ई रोजु वेज बिर्यानी तैयारी विधानम। वेज बिर्यानी की कावल्सिन पदार्थालु। मुंदुगा स्टव पैन बौल पेट्टुकोनी बौल लो रेंडु पावुल नूने पोयंडी। नूने वेडय्याक मुंदुगा अनास पुव्वु, जापत्री, दाल्चिन चेक्क, రెండు ఇలాచీలు, మూడు లవంగాలు, ఒక మరాఠీకాయ, బగారా ఆకులు, బగారా పువ్వు వేసి కలపండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు, అల్చింతకాయ ముక్కలను కూడా వేసి కలపండి. తర్వాత ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి కలుపుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు, ఒక టమాటో ముక్కలను కూడా వేసి కలుపుకోండి. తర్వాత ఇవి కొంచెం దూరగా వేగాక ఇందులో కొంచెం మరాఠీ మెంతిని కూడా వేసి కలుపుకోండి. ఈ మరాఠీ మెంతి వల్ల వెజ్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు లవంగాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోండి. స్టవ్ను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, కింద మాడకుండా చూసుకోండి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి కలపండి. తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకోండి. ఇది కొంచెం దూరగా వేగాక రైస్ను కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ను కూడా పోయండి. నేను ఇక్కడ ఒక చెంబు రైస్కి రెండు చెంబుల వాటర్ను పోస్తున్నాను. వాటర్ పోసాక ఇలా బాగా కలిపి కొత్తిమీర ఆకులు పైన చల్లుకొని మూత పెట్టేయండి. ఒక అరగంట తర్వాత తీసి చూడండి, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.